లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు. లోకేష్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గడ్డం పెంచినంత మాత్రాన మాస్ లీడర్ కారని అది రక్తంలో ఉండాలన్నారు. కోవిడ్ కారణంగా ప్రపంచమంతా స్తంభించిన పోలవరం పనులు కొనసాగుతున్నాయన్నారు. పోలవరం పనులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ కి పేరు వస్తుందని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఢిల్లీ టూర్లో పోలవరం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ ప్రస్తావిస్తారన్నారు. నేను పెద్ద లీడర్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని రోజు కావాల్సింది తిడితే ఆఖరికి సునకానందం పొందుతున్నాడు. అది కూడా జూమ్లో కూర్చొని ముఖ్యమంత్రిని తిడితే ఒక ట్వీట్ లాగానో లేకపోతేనే పత్రికలు రాస్తే ఆహా నేను పెద్ద నాయకుడిని. బయటకు తిరగలేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోలేకుండా పోయి ఇళ్లలో కూర్చొని ఉన్నా నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి అసలు నిజంగా చెప్పాలి అంటే మాటకు వస్తే మా తాత ముఖ్యమంత్రి మా బాబు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేసి కనీసం గెలవలేని నువ్వు ఈ రోజు నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే తన తండ్రి చనిపోతే తన రెక్కల కష్టంతో ఒక పార్టీ పెట్టుకొని 5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు కనీసం 1% ఉందా అంట. తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి ఒక పార్టీని అడ్డుపెట్టుకుని కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకుండా ఓడిపోయిన నువ్వు ఏదైతే అమరావతి గురించి క్యాపిటల్ చేశావని చెప్పి గ్రాఫిక్స్ చూపించుకున్న నువ్వు ఆ ప్రాంతంలోనే ప్రజలు నిన్ను చీకొట్టి పంపించారు. నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి?